ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండలం తిమ్మాపురం గ్రామంలో శ్రీ చౌడేశ్వరి అమ్మవారి గుడి వద్ద 10 లక్షల రూపాయల వ్యయంతో సిమెంట్ రోడ్డు నిర్మాణానికి పెద్దదోర్నాల మేజర్ పంచాయతీ సర్పంచ్ చిత్తూరి హారిక రిబ్బన్ కత్తిరించి సిమెంట్ రోడ్ ప్రారంభించారు. ఈ క్రమంలో తిమ్మాపురం గ్రామంలో అనేక సమస్యలు తీర్చినట్లు హారిక తెలియజేశారు. మంచినీటి ట్యాంక్ నిర్మించి ప్రజల దాహర్తిని తీర్చినందుకు గ్రామ ప్రజలు సర్పంచ్ చిత్తూరి హారికకు ధన్యవాదాలు తెలియజేశారు. గ్రామ సమస్యలు ఏవైనా ఉంటే నా ముందుకు తీసుకొచ్చినట్లయితే తక్షణమే పరిష్కరించడం జరుగుతుంది అని గ్రామస్తులకు తెలియజేయడంతో తిమ్మాపురం గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. మరి ఈరోజు తిమ్మాపురం గ్రామం నందు సీసీ రోడ్డు చౌడమ్మ గుడి దగ్గర సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి నాయకులందరికీ, అలాగే మేజర్ పంచాయతీ సర్పంచ్ చిత్తూరు హారిక గారికి అందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలండి. మరి ఈరోజు ముఖ్యంగా సీసీ రోడ్డు దాదాపుగా 186 మీటర్లు ఇక్కడ నిర్మాణము పనికి ఈరోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి తిమ్మాపురం నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ రోడ్డు ముందుగా 5 లక్షల వరకు శాంక్షన్ అయింది. అయినప్పటికీ మరి గ్రామస్తులందరూ అడిగి, సార్ ఇంకొక 90 మీటర్లు కూడా మాకు అవసరం ఉన్నది అని అడిగినప్పుడు వాళ్ళకి మిగతా 90 మీటర్లు కూడా మరి ఇప్పుడు వేస్తూ ఉన్నాం. మరి దీనికి విచ్చేసినటువంటి నాయకులందరికీ, అలాగే ఇక్కడ ఇంకా ఏ కార్యక్రమాలు అయితే మరి కొన్ని అడిగి ఉన్నారు. వాటర్ ట్యాంక్ ఒకటి, అట్లానే ఇక్కడ నుంచి స్కూల్ దగ్గరికి మరి చెట్లన్నీ బాగా పెరిగి ఉన్నాయి సార్, వాటిని కూడా తీయించమని చెప్పారు. అది కూడా వెంటనే ఆ చెట్లు ఒకటి తీయించడం జరుగుతుంది. అట్లాగనే ఇక్కడ కొంతమంది నీళ్లు ప్రాబ్లం ఉందన్నారు. ఆ నీటి ప్రాబ్లం కూడా తీర్చడానికి మేము మా వంతు ప్రయత్నం చేస్తాం. మరి మీ అందరికి కూడా మాకు సహకరించి ఎలక్షన్లలో మంచి సహకారం ఇచ్చి మంచిగా మెజారిటీ ఇచ్చి మీరు అందరు గెలిపించినందుకు మరి ముఖ్యంగా మా అందరికీ గ్రామస్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. చేసి ఉన్న తిమ్మాపురం గ్రామ ప్రజలందరికీ, నా నాయకులకు, అలాగే ఇక్కడ ఉన్న ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. ఇక్కడ ఏర్పాటు చేసిన చౌడమ్మ గుడి దగ్గర ఉన్న ఈ సీసీ రోడ్డు ఏర్పాటు కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలండి. మీరు ఎలాగూ ఎలక్షన్స్లో మీరు అడిగిన ప్రకారము మేము మా వంతు బాధ్యతగా మేము తీసుకొని ఇది ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ పని మొత్తం పూర్తయ్యేంత వరకు మా వంతు సహకారం మేము అందిస్తాము. అలాగే ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలు ఏమన్నా ఉంటే అవి తగు కాలంలో మాకున్న కొంత సమయంలో మేము చేయటానికి మేము పూర్తి చేయడానికి మా వంతు బాధ్యతగా మేము సహకరిస్తాము. అలాగే ఇంకా ఈ ప్రాంతమనే కాదు, ఈ దోర్నాల మండలంలో మాకు ఇచ్చిన పంచాయతీ పరిధిలోని ఉన్న హసానాబాద్లో సీసీ రోడ్ కానీ, ఇంకా ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉన్న రోడ్డు కానీ, మేము వాటన్నిటికీ మా వంతు బాధ్యతగా మేము సహకరిస్తూ ఇంకా ప్రజలందరికీ న్యాయం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలుసుకుంటాను.